राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारिकी ना एक विनपमु ना पेरु मेकल रवि कुमार ताडिकोन नियोजकवर्गम तुल्लूर मंडलम नेक्कल ग्राम वासिनि नेनु जगनन्न मरि गतंलो राजशेखर रेड्डी गारु मुख्यमंत्री उन्न टाइमलो मा अम्मगारु एंपीडीसी गानु मा अन्नय सर्पंच गानु वाळ्ळु इक्कड गेलडं जरिगिंदि मा ग्रामंलो मरि अप्पटि नुंचि कूडा मेमु राजशेखर रेड्डी गारि कुटुंबानिकि विधेयुलुगा उंटू मरि तर्वात राजशेखर रेड्डी गारि तदनंतरमु मरी वार कुमार जगनमोहन रेड्डी गारु मीरु वच्चि मीरु पार्टी पेट्टिन दग्गर नुंचि मी ओक पार्टीलो मी अडुजाडुलो नडुस्तू मीरु मुख्यमंत्री कावालनि आकांक्षिंचे वाळ्ळलो मोदटि व्यक्ति नेनन्न मरि ई संदर्भंगा मीरु एंतमंदिनि प्रवेशपेट्टि इक्कड समन्वयकर्तलकु पंपिंचुन्नारु मीरु एवरिनि पंपिंचिन गानी वारिकि मेमु सहाय सहकारालु अंदिस्तू पार्टी कोसं पार्टी निलबेट्टालनि उद्देशंतोटि वाळ्ळु मी पनि चेशामु मरि मोन्न श्रीदेवि गारिनि माकु समन्वयकर्तगा इच्चारु అప్పటి నుంచి కూడా మేము ఆ ఎంటర్ నడుస్తూ పార్టీ కోసం అహర్నిశ కష్టపడుతూ ఉన్నాము. మీరు మీ యొక్క ఎజెండా మీ యొక్క సంకల్ప దీక్ష చూసి ముగ్ధులమై మీరు ముఖ్యమంత్రి అవుతేనే రాష్ట్ర ప్రజలు బాగుంటుందనేటువంటి సంకల్పంతో మరి ఇంకొక సెంటిమెంట్ కూడా ఉందన్న తాడికొండ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ తరపు వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి తాడికొండ కదా ఒక సెంటిమెంట్ ఉందన్న ఆ యొక్క సెంటిమెంట్ని మేము తీసుకొని మరి డెఫినెట్ గా శ్రీదేవి మేడని గెలిపించుకుంటేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఎంతో ప్రయాసపడి కష్టపడి ఆ అడుగు నీడలో వెనక తిరిగి మేము మీ ఆ గెలుపుకి మేము చాలా కష్టపడి చేస్తున్నామన్న. మరి ఆ ప్రచారం చేసే టైంలో శ్రీదేవి గారు నన్ను పిలిచి, రవి గారు మరి నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవండి, మా హస్బెండ్ ఇట్లా కొంచెం ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు, డబ్బులు ఇబ్బందిగా ఉంది, మీ ద్వారా ఏదైనా ఉంటే సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పేసి నా ఏడ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తాన్న. నేను నలుగురు ఫ్రెండ్స్ దగ్గర మా వాళ్ళ దగ్గర బతికినట్టు నేను పార్టీ కోసం తీసుకొచ్చి మాకు ఇచ్చానన్న. ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఆ ప్రచారాలను వాడింది. వాడిన తర్వాత మరి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు డబ్బులు నీకు ఇస్తానంది. ఇస్తానంటే మరి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోయి వచ్చి నాకు ఇస్తాను, తర్వాత రిజల్ట్ వచ్చి నాకు ఇస్తానని చెప్పి ఇట్లా వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. నేను గట్టిగా మరి నాకు అప్పు తీసుకొచ్చాను. మరి నాకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల, ఇద్దరు చిన్నపిల్లలు, నా కుటుంబము, నేను మరి ఎస్సీ కులానికి చెందిన వాడిని, నీ కమ్యూనిటీ మాది కులానికి చెందిన వాడిని, అంతంత డబ్బులకు అప్పు కట్టుకోవడం నా వల్ల ఈ పరిస్థితి కాదు, మీరు డబ్బులు ఇస్తే గానీ నేను మరి వాళ్ళకి అప్పు తీర్చాలి అని చెప్పేసి నేను అప్పులో నా మీద ఒత్తు చేస్తానని నేను చెప్పాను. అట్లా చెప్పినప్పుడల్లా నేను బాధపడి చెప్పినప్పుడు ఒక 10 లక్షలు అట్లా ఇస్తా ఉండేది. అట్లా 4 సార్లు 60 లక్షలు ఇచ్చిందన్న. నేను 1,40,00,000 నేను ఆమెకి ఇచ్చాను. మరి అయితే 1 సంవత్సరం అవుతుంది అట్లా గడుపుకుంటా వచ్చింది. మరి నేను మొన్న వెళ్ళి మేడం గారు నాకు ఇచ్చింది మీరు 60 లక్షలు ఇచ్చారండి, ఇంకా రిమైన్ 40 లక్షలు 80 లక్షలు ఇవ్వాలండి, మరి దాని సంగతి ఏంటి మేడం చూడండి, నాకు ఎత్తు పెరుగుతుందని చెప్పేసి నేను అడిగితే నీకు ఇంకా డబ్బులు ఇచ్చే పని లేదు, నీకు డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చాను, జిల్లా పదవి ఇచ్చాను, పెద్ద పదవి అది, కాబట్టి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని దాన్ని చెల్లి చెల్లిపోయి అంటే అదేంటి మేడం, నాకు యొక్క ఎస్సీ క్యాండిడేట్ని మాది కులానికి చెందిన వాడిని 40 లక్షలు 80 లక్షలు అంటే నేను ఎక్కడ మేడం, నేను తట్టుకోలేనండి అని చెప్పేసి మొత్తుకున్నా గానీ హూ ఆర్ యూ, గెట్ అవుట్ హియర్, నేను ఎస్పీకి కాల్ చేస్తానని చెప్పేసి అప్పుడు ఎస్పీకి కాల్ చేసిన మీద కంప్లైంట్ పెడతానని చెప్పేసి అని చేసిందన్న. మరి ఇప్పుడు నేను ఎస్సీ క్యాండిడేట్ని అయ్యుండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు 10th క్లాస్లో పిల్లలు, మరి ఇంత బాగా నన్ను ఎత్తున మావని నమ్మి నేను పెడితే మీరు అడగండి అన్న, తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలో అడిగినా కానీ ఎలక్షన్ టైంలో రవికుమార్ ఆయనకి సహాయం చేశాడు ఆర్థికంగా అని చెప్పేసి ఏ నాయకుడు అడిగినా మీకు చెప్తారన్న. దయచేసి అన్న నా మీద మీరు దయించి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా కొంచెం మీరు ఎంక్వైరీ చేయించి నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఆమెకు సహాయం చేశానా లేదా, ఆమె నాకు ఈ డబ్బులు ఎగ్గొడతానికి ఎందుకు కొనుక్కుందని చెప్పేసి అని మీరు కొంచెం తెలుసుకొని మీరు నాకు సహాయం చేయాలన్నా. మరి ఇప్పుడు కూడా మేము పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాము, ఎంతోమంది ఇన్ని రకాలుగా నన్ను ప్రలోభ పెట్టినా కానీ లేదు లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క బాధ అనేది తెలుపుకోవాలని చెప్పేసి అని మీ ముందుకు వచ్చారన్నా. అన్న గతంలో రైతులు ఆత్మహత్య చూస్తుంటారు, వ్యాపారంలో నష్టం వచ్చి ఇబ్బందులు పడి చూస్తుంటారన్నా. ఈ రోజు ఇప్పుడు మన తాడికొండ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చనిపోయే పరిస్థితి వచ్చిందన్న, శ్రీదేవి ఎమ్మెల్యే శ్రీదేవి మూలంగా. దయచేసి అన్న జగనన్న మీరు ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకుని తాడికొండ కాన్స్టిట్యున్సీని మీరు కాపాడాలని, తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలని, కార్యకర్తల్ని, ముఖ్యంగా వైసీపీ అభిమానుల్ని మీరు కాపాడాలని. మీరు కనుక దీని గురించి శ్రద్ధ తీసుకుని పోతే అన్న, నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది పార్టీ కోసం కష్టపడి ఆర్థికంగా చిత్రపోయే పరిస్థితి ఉందన్న. దీనికి అంతర కారణం ఎమ్మెల్యే శ్రీదేవి చేసినటువంటి అరాచకం పోకడలు గారన్న. దయచేసి నా మీద దయించి జగనన్న మీరే నాకు న్యాయం చేయాలి. మీరు గనక ఈ విషయంలో నా గురించి పట్టించుకోకపోతే తుళ్లూరు మండలం రాజధాని ప్రాంతంలో వైసీపీ కార్యకర్త మొట్టమొదటి
దుర్వార్తను మీరు నా ద్వారా వింటారని చెప్పేసని ఈ విషయం మీకు చెప్పడానికి బాధగా ఉన్నా కానీ మరి మీరైతే నాకు న్యాయం చేస్తారని మీ మీద పూర్తి విశ్వాసం ఉంచి నా యొక్క బాధను మీకు తెలియజేస్తున్నాను అన్న. దయచేసి మీరు నాకు న్యాయం చేస్తారని ఆశపడుతూ మీ అడుగు జాడల్లో నీ యొక్క అభిమాని మీ కార్యకర్త రవికుమార్ అన్న నమస్తే అన్న. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.